అది భగవద్పాదుల సూత్ర భాషలోనే స్యాత్ పరమేశ్వరస్యాపి ఇచ్ఛావశాత్ మాయామయం రూపం సాధకానుగ్రహార్థం అని సూత్ర భాషలో చెప్తున్నారు ఇక్కడ. భగవానుడు పరమేశ్వరుడు అయినప్పటికీ తన ఇచ్ఛతో ఇచ్ఛావశాత్ తన ఇచ్ఛతో తన అధీనమైన మాయాశక్తి ద్వారా సాధకానుగ్రహార్థం ఇచ్ఛామయం లేదా మాయామయం రూపం ఆ మాయాశక్తితో తాను ఒక దివ్య రూపాన్ని స్వీకరిస్తాడు. ఎందుకంటే సాధకులను అనుగ్రహించడం కోసం, సాధకులను అనుగ్రహించడానికి తాను రూపాన్ని స్వీకరిస్తున్నప్పుడు ఆ రూపం ఆయనదేగా. అంటే ఏది నిర్గుణము అవ్యక్తమని చెప్పబడుతుందో అదే మనల్ని అనుగ్రహించడం కోసం సగుణమై సాకారమై ఆశ్రయించి కనబడినప్పుడు దాన్ని నమస్కరించాలి పూజించాలనే భగవత్పాద వారి సిద్ధాంతం సూత్ర భాషలో చెప్తున్నారు. ఇప్పుడు అటువంటిప్పుడు ఆయన సగుణ సాకార స్వరూపానికి ఎలా విరోధవుతారు? ఆ కారణం చేతన ఆయన విష్ణు పాదాది కేశాంత స్తుతి అని ఒక అద్భుతమైన స్తోత్రాన్ని రచించారండి. అందులో విష్ణువు యొక్క పాదముల నుంచి కేశముల వరకు శ్రగ్ధరా వృత్తములతో అద్భుతమైన ఛందస్సుతో రచించారు. కావ్యం అది, మామూలు చిన్న స్తోత్రం కాదు. అది చెప్పుకోవాలని కొన్ని రోజులు దానికి కేటాయించాలి. నిజంగా విష్ణు రూపచింతన చేసేటువంటి విష్ణు భక్తులకి అంతకు మించినటువంటి ఆనందానుభూతి ఇవ్వగలిగిన స్తోత్రం ఎక్కడా లేదు. అందుకే పరమ ప్రేమతో భగవద్ రూప వర్ణన చేసిన వారిలో శంకర భగవత్పాదుల వారి తర్వాతనే ఎవరినైనా వర్ణించుకోవాలి. అందులో చక్రంపై ఒక శ్లోకం, శంఖంపై ఒక శ్లోకం, కౌముదికపై ఒక శ్లోకం, శాన్గధర్వుపై ఒక శ్లోకం, వీటితో ప్రారంభిస్తారు ఆయన. శంఖస్తుతితో ప్రారంభిస్తారు. అంటే భగవత్పాదుల వారు విష్ణు భగవాను యొక్క స్వరూపాన్ని ఎంత అందంగా వర్ణించారు. చక్రం సదాహం శరణం ప్రపద్యే, శంఖం సదాహం శరణం ప్రపద్యే అంటూ సుదర్శన పాంచజన్య కౌమోదికి నందక సాంగాది ఆయుధములను శరణం వేడడం ఉన్నది భగవత్పాదుల వారు అత్యద్భుతంగా ప్రతిపాదన చేశారు. ఆ తర్వాత స్వామి యొక్క పాదపద్మాల వర్ణన మొదలుకుని కేశముల వరకు అనేక శ్లోకాల్లో వర్ణించారు. అంటే భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహం సగుణ సాకార స్వరూపాన్ని అంత చక్కగా చూపించారు. పోనీ విష్ణువు గురించి అలా వర్ణించారు అంటే అదే భావం సౌందర్య నగరంలో అమ్మవారి యొక్క రూపవర్ణనలో చూపించారు. ఇక శివుని వద్దకు వచ్చే కల్లా శివుని యొక్క సపరికర పాదాది కేశాంత స్థుతులు అదే విధంగా వర్ణన చేశారు ఆయన. విష్ణువు గురించి కూడా అలాగే అందించారు. కనుక భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహం విషయంలో తప్పకుండా ఆయన మేము దాన్ని నిషేధించము అని చెప్తున్నారు. నిర్గుణ తత్వం పరమార్థత మేము ప్రతిపాదించినప్పటికీ ఆ పరమార్థం సాధించడానికి ఆ నిర్గుణ తత్వమే భక్తులను అనుగ్రహించడం కోసం సగుణ సాకార రూపం ధరించింది. అటువంటి అనుగ్రహార్థం ధరించిన వ్యక్త రూపాన్ని ఉపాసించాలని భగవత్పాదులు వారు చెప్పారు. ఆ మాట జగద్గురు కృష్ణుడే క్లేశోదిక తరస్తేషాం అవ్యక్తాచత్త అవ్యస్తాసక్త చేతసాం అవ్యక్త గతి దుఃఖం దేహవద్భిర్వాప్యతే అని మాట చెప్పారు. దేహవద్భి అంటే దేహము నాదనే భావం కలిగిన ప్రతివారు కూడా అవ్యక్తాన్ని పొందలేరు. వ్యక్తముగా ఉన్న భగవన్ నామరూపాలను ఉపాసించాలని కృష్ణ భగవానుడే చెప్పాడు. కృష్ణుని మాటకు వ్యతిరేకంగా చెప్తారా శంకరుడు? కృష్ణుడు జగద్గురువు, శంకరుడు జగద్గురువు కనుక అదే మాటను ప్రకటిస్తూ సూత్ర భాష్యంలో ఆయన విష్ణు భక్తిని ఎలా ప్రవహింపజేశారో విష్ణు ఆరాధన, అదేవిధంగా వేదము చెప్పిన సాలగ్రామ ఆరాధన, బాణలింగార్చన ఇత్యాది పంచాయతన రూపమైన అర్చనలు కూడా భగవత్పాదులు వారు ప్రతిష్ఠించారు. అంటే సర్వవ్యాపకమై నిర్గుణమై నిరాకారమైన తత్వం ఒకటే అయినప్పటికీ కూడా దాన్ని వీటి యందు కూడా ఆరాధించాలి అని చెప్పేటటువంటి సిద్ధాంతానికి శంకరాద్వైతం విరోధం కాదు. అందుకే మళ్ళీ చెప్తున్నాం, భగవత్పాదుల వారు సమగ్ర సనాతన ధర్మ ప్రతిష్టాత. ఆరాధనలు, పూజలు, పునస్కారాలు, దేవ శ్లోకాలు, ధ్యానాలు, నామస్మరణ, సంకీర్తనలు ఇవన్నీ చెప్తూనే తుదిమెట్టి అని గంభీరమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు. అంటే అద్వైత నిష్ఠులైన భక్తి అనగానే కరిగిపోయే తత్వమే శంకరుడిది.